रंभा ऊर्वशी मेनका तिलोत्तमा घृताची अंदर अप्सरसले असलु अप्सरसल पुट्टुक वेनक उन्ना कथ चेप्तानु विनंडी ब्रह्म पिरुदुल नुंची पुट्टिन राक्षसुलु वेंटपड़िते विष्णुमूर्ति उपायंतो ब्रह्म तन शरीरान्नि विडिचिपेट्टाडट అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట. అప్పుడు గంధర్వులు అప్సరసలు ఉద్భవించారట. అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసలు పుట్టారని కూడా చెప్తారు. ఈ అప్సరసలందరూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో ఉండి ఆడి పాడి దేవతలకు ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. ఎవరు తపస్సు చేసినా యశరు తన సింహాసనానికి వస్తుందేమోనని భయపడి అప్సరసలను ఆటంకపరచమని పంపేవాడు ఇంద్రుడు. వీళ్ళంతా పెళ్లి కాని వారే దేవకన్యలే. అందులో మొదటిది రంభ. అప్సరసల్లో ఒక అప్సరస. రంభకు నలకుబేరుడంటే చాలా ఎక్కువ మక్కువ. అతని అంతఃపురానికి వెళుతూ ఉంటే రావణుడు చూశాడు, ఆపాడు. బలాత్కారం చెయ్యబోతే తప్పించుకుంటుంది నలకుబేరునికి చెప్పింది. అతడు రావణుని శపించాడు, పరస్త్రీలను బలాత్కరిస్తే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అయితే రంభ ఆ తర్వాత అంతకన్నా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంది. ఇంద్రుని ఆనతి మీద విశ్వామిత్రుని తపోభంగం చెయ్యాలని భయపడుతూనే వెళ్ళింది. భయపడినంతా జరిగింది. 10,000 సంవత్సరాలు సెలవై ఉండమని విశ్వామిత్రుడు శపించాడట. ఊర్వశి. ఒకసారి నర నారాయణుల తపోభంగం చేయటానికి ఇంద్రుడు అప్సరసలను పంపించాడట. వారు ఆడి పాడి ఆటంకం చేశారట. దృష్టి మరల్చబోయారట. తమ అందంతో అన్నీ సాధ్యమనుకున్నారట. అప్పుడు నారాయణుడు తన ఊరువు తొడను గోరుతో గీశాడట. అప్సరసల అందాన్ని తలదన్నే అందంతో పుట్టిందిట. అలా ఊరువు నుండి పుట్టింది కాబట్టి ఊర్వశి అనే నామధేయం అయిందిట. అలాగే ఎండ వాన ఎదురయ్యాయట ఓసారి. అదే సూర్యుడు వరుణుడు ఊర్వశిని చూశారట. తేజస్సు జారగా వారికి పుట్టిన వాళ్లే వశిష్ట అగస్త్యులు. అయితే వరుణునితో కలిసినందునకు భయపడిన అయితే వరుణునితో కలిసినందుకు భంగపడిన సూర్యుడు భూలోకంలోకి వెళ్ళి పురూరవునికి భార్యగా పుట్టమని శపించాడట. అందుకే ఊర్వశి పురూరవునితో సంసారం చేసి ధీమంతుడు ఆయువు శతాయువు దృఢాయువు అనే కొడుకుల్ని కూడా కన్నదిట. భారతంలోనూ ఊర్వశి ప్రస్థాపన ఉంది. ఊర్వశి వలచి వస్తే అర్జునుడు పురూరవుని భార్యగా గుర్తు చేసి తనకు తల్లి వంటి దానివని చెప్తే షండు నపంసకుడు పేడి కమ్మని శపిస్తుందిట. మేనక. కపిలకు పుట్టిన కూతురు. విశ్వామిత్రుని తపోభంగం చేయటానికి మేనకను పంపించాడు. ఇంద్రుని వ్యూహం నెరవేరింది. అయితే విశ్వామిత్రుని వలన మేనకకు శకుంతల పుట్టింది. తర్వాత తిరిగి దేవలోకం చేరింది. విశ్వవసుడు అనే గంధర్వరాజుతో ప్రమద్వరుణ్ణి కన్నది. ఆ కూతుర్ని కూడా వదిలి వెళ్ళింది. తిలోత్తమ. అంతకన్నా ముందు వృక్షక ఈశ్వరునికి ప్రదక్షిణాలు చేసింది. దేవకార్యం చేసి రమ్మని కోరితే తిరిగింది. తిరిగిన దిక్కున తిలోత్తమ అయింది. అంటే బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు ఆగడాలు మితిమీరటంతో విశ్వకర్మను పిలిచి అందాల సుందరిని తయారు చేయమన్నాడట. ఆయుష్ పోశాడు బ్రహ్మదేవుడు. ఆమె తిలోత్తమ అయింది. సుందోపసుందులు తన కోసం పోటీ పడితే ఎవరిని పొడిచి ఎవరు గెలిస్తే తాను వారి సొంతము అవుతాను అన్నదిట. సుందోపసుందులు పొడుచుకొని చచ్చారట. బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తుంటే సాహసికుడు ఆపాడట. వారి చెట్టా పట్టాల వల్ల ఆనందపు అరుపుల వల్ల దూర్వాసుని తపోభంగం జరిగి తిలోత్తమ శాపానికి లోనైందిట. బాణాసురుడి కూతురిగా రాక్షసిగా పుట్టిందిట. కృష్ణుని మనవణ్ణి పెళ్ళాడి శాప విముక్తురాలయిందిట. అతిలోక సుందరీమణులైన ఈ రంభ ఊర్వశి మేనక తిలోత్తమలది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. స్వస్తి.